దాని కోసమే మిషన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు ఒక ట్రిప్కి 1 లక్ష రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, అలాగే కావాల్సిన మెషినరీస్ ఏంటి, టోటల్గా ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కాటన్ స్క్రాప్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అనమాట. ఈ కాటన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఎలక్ట్రానిక్స్ ఐటమ్ ట్రాన్స్పోర్టేషన్కి, అలాగే గూడ్స్ ఫుడ్ ఐటమ్స్, అలాగే మెడిసిన్స్, ఇటువంటి వాటిని అన్నిటిని కూడా మనము ప్యాకేజింగ్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేస్తారు. అలా యూజ్ చేసినటువంటి కాటన్ స్క్రాప్ని మొత్తం కూడా మనం కలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ అనమాట. ఈ బిజినెస్లో చాలా చాలా ప్రాఫిట్స్ అనేది ఉన్నాయి. కేవలం ఒక్క లారీ లోడ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ చేసినా కానీ మనకి పర్ డే 90,000 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఇలాంటి కాటన్ బాక్సెస్ను మనం ఎక్కడ కలెక్ట్ చేయాలి, అసలు ఈ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలనేది మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇలా కలెక్ట్ చేసినటువంటి కాటన్ స్క్రాప్ని మనము కాటన్ బాక్సెస్ మ్యానుఫ్యాక్చరర్స్కి, అలాగే బయ్యర్స్కి మనము సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావలసినటువంటి రా మెటీరియల్ కాటన్ని మనం ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, లోకల్లో ఉన్నటువంటి మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్, అలాగే మెడికల్ షాప్స్ దగ్గర నుంచి, కిరాణా షాప్స్, క్లాత్ షాప్స్, ఫ్రూట్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం కాటన్ బాక్సెస్ ని కలెక్ట్ చేసుకోవాలి. సో మొట్టమొదటగా మాత్రమే మనము వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యి మన విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి ఇట్లా మనం కాటన్ స్క్రాప్ ని పర్చేస్ చేస్తామని చెప్పేసి మనం బిజినెస్ డీల్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ టైం నుంచి మనం వెళ్లాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వాళ్లే మన ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసి మనకు సేల్ చేసి వెళ్తూ ఉంటారు. సో మనం చాలా తక్కువ రేట్ కి పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. పర్ కేజీ 5 రూపీస్ నుంచి 8 రూపీస్ మధ్యలో మాత్రమే మనము పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. మనం తిరిగి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి పర్ కేజీ 20 రూపీస్ కి కూడా డైరెక్ట్ గా సేల్ అనేది చేయవచ్చు. అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకుంటే కార్టోన్ బాక్సెస్ మ్యానుఫ్యాక్చరర్ కి మనం డైరెక్ట్ గా సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా కలెక్ట్ చేసినటువంటి మెటీరియల్ ని మనం ఎలాగా ఎక్స్పోర్ట్ చేయాలి అనే విషయానికి వస్తే, కాటన్ స్క్రాప్ ని మనం ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి ఒక మిషనరీ అనేది అవసరం అవుతుంది. ఇది ప్యాకింగ్ కి మాత్రమే ఈ మిషన్ అనేది. సో ఈ మిషన్ పేరు వచ్చేసి క్రషింగ్ మిషన్ అంటారు. సో ఇటువంటి క్రషింగ్ మిషన్ లో మనము వేస్ట్ గా ఉన్నటువంటి కాటన్ స్క్రాప్ ని మొత్తం కూడా ఇన్సర్ట్ చేయాలి. సో ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత కాటన్ స్క్రాప్ ని మొత్తం కూడా మిషన్ అనేది గట్టిగా ప్రెస్ చేస్తుంది. ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీనికి ఒక వైర్ అనేది ఫిక్స్ చేస్తారు. ఇలా ఫిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనము ఎక్కువ మెటీరియల్ ని లారీలో ఎక్స్పోర్ట్ అనేది చేయవచ్చు. ఈ మిషన్ లేకపోతే మనం కాటన్ ఎక్స్పోర్ట్ చేయడం అనేది కష్టతరంగా ఉంటుంది, ఎందుకంటే తక్కువ మెటీరియల్ ని మాత్రమే మనము ట్రాన్స్పోర్ట్ చేయగలం. ఈ మిషన్ ద్వారా జస్ట్ మొత్తం మెటీరియల్ ని కూడా చాలా తక్కువ స్పేస్ లో ఆక్యుపై చేసేటట్టుగా ప్యాకింగ్ అనేది ఈ మిషన్ చేస్తుంది. టన్నేజీ లెక్కన మనం సేల్ అనేది చేస్తూ ఉంటాము. సో ఈ మిషన్ కి సంబంధించిన ప్రైస్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే మినిమం 1 లక్ష రూపీస్ నుంచి 10 లక్ష రూపీస్ మధ్యలో మనకు ఈ మిషనరీస్ అనేది ఆన్లైన్ లో దొరుకుతాయి. ఈ మిషన్ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్ గా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్టూన్ స్క్రాప్ సెల్లింగ్ బిజినెస్ లో ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది ఆలోచిస్తూ ఉంటారు. ఆ ప్రాఫిట్ విషయానికి వస్తే, ఒకసారి మనము ఒక లారీలో 10 టన్స్ నుంచి 20 టన్స్ వరకు ఎక్స్పోర్ట్ అనేది చేయవచ్చు. సపోజ్ మనం ఒక 20 టన్స్ ఎక్స్పోర్ట్ చేసాము అని అనుకుంటే అంటే 18,143 కేజీస్ అనమాట. సో మనము ఒక 20 టన్స్ సేల్ చేసాము అని అనుకుంటే అంటే 18,143 కేజీస్ సేల్ చేసాము అని అనుకుంటే అంటే ట్రాన్స్పోర్ట్ తో కలిపి 15 రూపీస్ కి సేల్ చేస్తే, సో ఇక మనకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే ట్రాన్స్పోర్ట్ కు 3 రూపీస్, అలాగే ఈ మెటీరియల్ ని ప్యాకింగ్ చేయడానికి అవసరమైనటువంటి లేబర్స్ కి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 2 రూపీస్, అలాగే మిషనరీస్ రన్ అవ్వడానికి పవర్ సప్లై కి అయ్యేటటువంటి ఖర్చు వచ్చేసి 5 రూపీస్ అనేది అవుతుంది. అంటే ఓవరాల్ గా మనకి పర్ కేజీకి 10 రూపీస్ అనేది ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఇక మనం 15 రూపీస్ కి సేల్ చేస్తే పర్ కేజీ మీద మనకి 5 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే ఓవరాల్ గా మనం ఎక్స్పోర్ట్ చేసింది 18,143 కేజీస్ కాబట్టి 18,143 ఇంటూ 5 రూపీస్ లెక్కన మనకి
90,145 రూపీస్ అనేది స్క్రాప్ ఎక్స్పోర్టింగ్ బిజినెస్ లో ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ విధంగా మనము కార్టన్ స్క్రాప్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో కాకపోతే ఈ బిజినెస్ కి ముఖ్యంగా మన లోకల్లోనే కాకుండా డిస్ట్రిక్ట్ వైడ్ గా కూడా కార్టన్ స్క్రాప్ ని మొత్తం కూడా రెగ్యులర్ గా పర్చేజింగ్ అనేది చేసుకోగలగాలి. ఇలా పర్చేస్ చేసుకోగలిగితేనే మనము ఫ్యాక్టరీస్ కి అంటే కార్టూన్ బాక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కి మనం రెగ్యులర్ గా సప్లై అనేది చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో అలాగే ఈ కార్టన్ స్క్రాప్స్ ని మనం ఆన్లైన్ లో కూడా సేల్ అనేది చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇండియా మార్ట్ లో మీరు డైరెక్ట్ గా ఎన్రోల్ అయ్యి స్క్రాప్ ని సేల్ చేయవచ్చు. అలాగే exportersindia.com అనే వెబ్సైట్ ఉంది, దాంట్లో కూడా మీరు ఎన్రోల్ అయ్యి మీ కార్టన్ స్క్రాప్ ని డైరెక్ట్ గా సేల్ అనేది చేసుకోవచ్చు. ఆ రెండు లింకులను కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కూల్ డ్రింక్ బిజినెస్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు లాస్ట్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా కూల్ డ్రింక్ కి సంబంధించిన బిజినెస్ అంటే బాటిల్ షేప్డ్ పౌచెస్ లో కూల్ డ్రింక్ ని ఫిల్ చేసి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి లేదా స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేసి కూల్ డ్రింక్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ కూల్ డ్రింక్స్ కూడా సాఫ్ట్ డ్రింక్ కూల్ డ్రింక్స్ అన్నమాట. దీంట్లో సోడా అనేది యూజ్ చెయ్యము, కేవలం సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే మనము యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మ్యాంగో, లిచీ, గోవా, పైనాపిల్, ఆరెంజ్ ఫ్లేవర్స్ మన దగ్గర దొరుకుతాయి అన్నమాట. టోటల్ గా కూల్ డ్రింక్స్ ఫ్లేవర్స్ ని మనం ఎలా మిక్స్ చేయాలి, అలాగే బాటిల్ షేప్స్ పౌచెస్ లో ఎలా ఫిల్ చేసుకోవాలి, దానికి కావాల్సిన మిషనరీస్ ఏంటి, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఆర్ స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి మీరు బిజినెస్ డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. We'll be right back.